శివం వ్యాత శ్రీ గురుభ్యో నమః. కుజుడి యొక్క సంచారం రెట్రోగ్రేషన్లో రావడం, మీనరాశిలో రావడం వలన వృషిక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, దాని ప్రభావం ఏ విధంగా పడుతుంది అనే విషయాన్ని మనం కొంచెం విషయం తెలుసుకోవడం ప్రయత్నించాం. కుజుడు యాక్చువల్లీ ఎక్కడున్నాడు అంటే ఆరో ఇంట్లో ఉన్నవాడు, వృషికానికి ఆరో ఇంట్లో ఉన్నవాడు, ఐదో ఇంట్లోకి వచ్చాడు. ఐదో ఏళ్ళు అంటే పుత్రస్థానం, ఐదో ఏళ్ళు అంటే అష్ట ఐశ్వర్యాలు భోగభాగ్యాలు ఇచ్చే స్థలం, ఐదో ఏళ్ళు అంటే మంత్రస్థానం అంటే ఇవన్నీ ఫైన్ బాగానే ఉంది. కానీ వాడెవడు రహస్యాధిపతి, వాడు రహస్యాధిపతి వృషిక రాశికి అధిపతి కూడా కుజుడే. వాడు ఐదేంట్లో ఉన్నాడు, ఐదేంట్లో ఉన్నాడు కాబట్టి వాడు డెఫినెట్గా ఐదేంట్లో ఒక బెనిఫిట్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాడు ఏం చేస్తున్నాడు, అక్కడ నుండి చతుర్థస్థానం చూస్తున్నాడు మిథున రాశి. అది మనకు వృషికానికి అష్టమ స్థానం అయిపోయింది. మన ఆరోగ్య ఆయుష్ మన ఆయుష్ స్థానం వెళ్ళి కూర్చున్నాడు, వాడికి దృష్టి పెట్టాడు. అలాగే వృషికానికి లాభస్థానం మీద కూడా దృష్టి పెట్టాడు. వాడు లాభం వ్యయం రెండు, అంటే లాభం వస్తుంది ఖర్చు అవుతుంది, అంటే రొటేషన్ అవుతుంది ఖర్చు కూడా అవుతుంది. రొటేషన్ చేసేవాడు కూడా వాడే, ఖర్చు పెట్టించేవాడు కూడా వాడే. సో హ్యూజ్ ఆఫ్ మనీ బిజినెస్ అవుతుంది కదా అని మనం అనుకుంటే ఆ బిజినెస్ తగ్గట్టుగా ఎక్స్పెండిచర్ బిజినెస్ అల్టిమేట్ మనం లేదు, ఇంతే ఉంటుంది. అలాగే వాడు ఏం చేస్తున్నాడంటే ఈ పంచమాధిపతి ఇవ్వడం వలన, పంచమాధిపతి సారీ పంచమంలో ఉండడం వలన, రహస్యాధిపతి పంచమంలో ఉండడం వలన, పంచమలోకి రెట్రోగ్రేషన్ వచ్చి ఉండడం వలన ఏంటంటే దాని మీద కుజుడు దృష్టి పెడుతుంది అని అంటే శుక్రుడు యొక్క శని యొక్క దృష్టి పెడుతుంది అంటే ఇట్ ఈస్ క్లియర్లీ అండర్స్టూడ్ దట్ మెయిన్ పంచమం అంటే పిల్లలు. పంచమం అంటే పంచప్రాణాలు అంటే మన పంచప్రాణాలు మన పిల్లలు ఉంటారు. సో అటువంటి పిల్లల మీద ఈ యొక్క రెట్రోగ్రేషన్ అనేది అయిన కుజుడు ప్లస్ శని దృష్టి పడడం జరుగుతుంది మన పిల్లల మీద. మన వృషిక రాశి అయితే మన పిల్లల మీద తల్లిదండ్రులు ఎవరిదైనా వృషిక రాశి అనురాధ నక్షత్రమైనా జ్యేష్ఠ నక్షత్రం అయినా అలాగే విశాఖ నాలుగో పాదమైనా ఇమ్మీడియట్గా వాళ్ళ పిల్లల మీద ఈ ఇంపాక్ట్ అనేది కనబడుతుంది. ఈ యొక్క కుజుడు యొక్క మారడం అక్కడ 79 రోజులు ఉండడం అంటే మన జూన్ 6వ తారీఖు నుండి డెఫినెట్గా పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎలా పెడుతుంది, వాళ్ళకి మొండిగా ఉంటారు. మొండిగా ఉండి ఏం చేస్తారు, మనం ఏది కాదనుకుంటాము ఏది వద్దనుకుంటాము వాళ్ళకి అది పర్ఫెక్ట్గా క్లారిటీగా ఇది కరెక్టు అని అంటే ఫీలింగ్స్ వస్తాయి. మనకు అది కాదు అనే ఫీలింగ్లో మనం ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ల్యాప్టాప్ కొనాలనుకుంటున్నారు, ఎందుకు రేపు అవసరం లేదు మనం గొడవ పెడతాం. వాడికి ల్యాప్టాప్ ఎందుకు అవసరంలో వాడికి తెలుసు, వాడు ఎక్స్ప్లెయిన్ చేయడం ప్రయత్నం చేస్తాం మనం వినం కూడా అది పెద్ద ఇష్యూ అయిపోతుంది. ఎంతవరకు వెళ్ళిపోతుంది అంటే నీ ఇంకా గొడవ మామూలు గొడవ కూడా కాదు వివిధంగా వెళ్ళిపోతుంది. తిరగ చూస్తే ఒక కొంచెం సెన్స్ పెట్టి ఆలోచిస్తే ఏంటంటే వాడు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, వాడు ఇంటి నుండి పనిచేసుకోవాలి, దానికి ఇది అవసరం ఉంది కాబట్టి ఇది ఈ మోడల్ కావాలి, ఇది ఖరీదు 90 లేదు, పాతకాలం ల్యాప్టాప్స్ పనిచేయవు అని చెప్పి కొత్త జరుగుతున్నాడు అని ఇవన్నీ మీకు కూడా అర్థమైపోతుంది. ఈ అర్థం చేసుకునే లోపల 5వ హౌస్లో కుజుడు ఏం చేస్తాడంటే ఒక ఫోర్స్గా మాట్లాడతాడు. ఫోర్స్గా ఎవరు మాట్లాడుతున్నాడు, ఇక్కడ కొడుకు మాట్లాడతాడు అదే కూతురు మాట్లాడుతుంది. ఇది పెద్దదైపోయింది అప్పుడే నేను తండ్రి మీద ఎదిరిస్తాను అనుకుంటే మనం అనుకుంటాం అని మొదలెడతాం. మనం కొడుకు అనుకో వీడు పెద్దవాడు అయిపోయాడు, ప్రయోజనం అయిపోయాడు కదా, ఇంజనీరింగ్ చదువుతున్నాడు కదా, అందులోసం వాడి మాటలు వస్తాయి, ఎందుకు రాలేదు ఇన్నాడు వరకు రాలేదు వస్తాయి, రేపు ఉదయం పొమ్మన బయటకు లేదు పని చేసుకోగలుగుతాడు ధైర్యం వచ్చేసిన వాడికి అని కొడుకునంట. అంటే బేసిక్గా ఏం జరుగుతుందంటే ఆ 5వ హౌస్లో ఉన్న కుజుడు ఎవడైతే ఉన్నా అగ్నితత్వంలో కూర్చున్నాడో వాడు మామూలుగా ప్రశాంతంగా ఉంటాడు. వాడు ఈ శని దృష్టి పడగానే వాడిని పెరుగుతున్నాడు, కలగడం వల్ల ఏంటంటే ఆ ఫోర్స్ అని బయటకు వస్తుంది. ఆ క్రియేషన్ ఎక్కడ చదువుతుంటే మన రాసి నుండి 5వ హౌస్లో చదువుతాను. సో దీని ఇంపాక్ట్ ఎవరంటే పిల్లల మీద ఉంటుంది, పిల్లల ద్వారా మనకు ఎఫెక్ట్ అవుతున్నాడు, మన ద్వారా పిల్లలు, పిల్లల ద్వారా మనకు. సో ఇంపార్టెంట్గా ఆలోచించవలసి అంటే నేను ఇప్పుడు ఎంత చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఇది 90% ఇళ్లలో జరిగే సంఘటనే. మగపిల్లన ఆడపిల్లనా ఇంటర్మీడియట్ చదువుకోవాలన్నా ఏంటో లేకపోతే మెడిసిన్ చదువుకోవాలన్నా ఎవరున్నా సరే డెఫినెట్గా ఈ సీక్వెన్సెస్ కనబడతాయి. ఎందుకు కనబడతాయి అంటే అందులో అతిశయోక్తి ఏం లేదు, ఇక్కడ బికాస్ ఆఫ్ మాస్ ఈజ్ సిటింగ్ దేర్. 79 రోజులు డిసెంబర్ 16-18 వరకు అక్కడ ఉంటాడు. అంతవరకు మన వాళ్ళకి మీకు ఇంకో విషయం కలిసి వచ్చిన అంశం అంటే కోవిడ్ పుణ్యం అని చెప్పి అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతుంది క్లాసెస్. సో కాలం ముందే కనబడుతుంటారు ఇద్దరు. సో ఇంకొంచెం ఎక్కువ అవడానికి ఇది ఏదో ఎక్కడ కాలేజీ చదువుకుంటున్నాడు హాస్టల్ ఉన్నాడంటే దాని ఇంపాక్ట్ తక్కువ ఉండొచ్చేమో. ఎదురెదురు కూడా ఉంటాడు పంచమం. మన పంచమం ఎక్కడ ఉన్నాడా అంటే ఎదురు కూడా కనబడుతుంటాడు. అది మగపిల్ల అయితే ఆడపిల్ల అవుతున్నాయి, తెల్లవేసే కనబడతాడు 10:30 వరకు లేపడు కనపడి. వాడేం చదువుకుంటున్నాడు, వాడికి అన్ని కావాలి కొని పెడుతున్నా, వాడు చదవట్లేదు, ఆన్లైన్ క్లాసెస్ అయిపోతున్నాం లేవట్లేదు, మనం ఒక టెన్షన్ ఉంది. ఆ టెన్షన్లో మనం ఏదో అన్నా అనుకుంటే వాడు సొమ్మని వేస్తాడు ఒకసారి కనబడి. రాత్రి 1 గంటల చదువుకున్నా మీకు తెలుసా అని మొదలెడతాడు. అంటే ఏంటంటే కుజుడు 5వ హౌస్లో క్రియేషన్ చేస్తున్నాం కాబట్టి పిల్లల ద్వారా ఎప్పుడు విన్న మాటలు వినడం, వాడి ఫోర్స్ మనమే పడడం, మనం టెన్షన్ అవ్వడం, మనం ఇంటర్నల్గా బాధపడ్డాం, బాధపడితే అప్పుడే వీడు ఇలా మాట్లాడమని పెట్టాడు, వీడు చేయి జారిపోతుండడం, ఒక ఫీలింగ్ తెచ్చుకోవడం,
ఆ తెచ్చుకున్న వెంటనే మనం మన జీవితం అయిపోయింది. ఇంక వాడు మాట మాటం లేదు. ఇంకా మళ్ళీ అంటే ఎవరి దగ్గరికి వచ్చినాం, మా కొడుకు వినట్లేదా సరిగ్గాను, ఏదో మందు ఉందా, మాకు ఉందా, మంత్రం ఉందా, ఏమైనా రత్నం పెడతాను అడిగిడం మమ్మల్ని, మేము మీకు కూడా ఇచ్చేయడం. ఇదంతా ఎలా ఉంటుందంటే ఈ 75 రోజుల్లో ఈ కథ అంతా పిల్లలు వృషిక రాశిలో ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ పిల్లల వల్ల వాళ్ళకి ఒక చిన్న సైజు నరకంలాగా ఉంటుంది. అలాగే పిల్లలు కూడా తండ్రి ద్వారా నరకంలాగా అనిపిస్తుంటారు. ఇంత స్పష్టంగా క్లియర్ ఎందుకు చెప్తున్నానంటే నేచురల్ కలామిటీస్ జరుగుతాయని చెప్పాము. ఈ కాంబినేషన్లో ఎప్పటి నుండి అక్టోబర్ 6 తర్వాత నుండి కనబడతాయని. హైదరాబాద్లో మునిగిపోవడం ఏంటి? వర్షాలు వస్తే మునిగిపోవడం అంటే వర్షం వస్తుంది, ఆ వీధి మునిగింది, రోడ్డు మునిగింది అంటాం. ఊరంతా మునిగిపోయింది, అన్ని చెరువులు మునిగిపోయి హైదరాబాద్లో వరద నీళ్ళలా మునిగిపోతున్నాయండి. అది ఎక్కడుంది? హైదరాబాద్ హార్ట్ ఆఫ్ దిస్ ఇండియా, మధ్యలో ఉంది అది. దానికి అటు మూల ఇటు మూల ఒక నది కానీ చెరువు కానీ ఒక సముద్రం కానీ ఏమీ లేని ప్లేస్ అది. అయినా ఎక్కడ నుండి వచ్చి నీళ్ళు వచ్చి హైదరాబాద్ పడిపోయి హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది. ఎంత కామెడీ ఉంటుండండి. నేచురల్ కలామిటీస్ అంటే మరి ఇవే. నేను రోజు ఎక్కడికి వెళ్ళిపోకలే మనం జ్యోతిష్యం చెప్పాలి. కళ్ళ ముందు కలమండేది జ్యోతిష్యం. అమెరికాలో అయిందా లేదా, లేకపోతే ఆఫ్రికాలో అయిందా లేదా, లేకపోతే హిమాలయాలు హిమాలయాలు ఎందుకు అవుతాయి? డిఫరెంట్గా అవుతాయి. అక్కడ కొండలు చెరువులు తర్వాత ఐస్ బర్గ్స్ ఉంటాయి. న్యాచురల్గా ఏదో ఒకటి అక్కడ ఎవడో హైడ్రాలిక్ ఎలక్ట్రికల్ పవర్స్ ఏదో చేయడం ప్రయత్నం చేస్తాడు, విరపడతాడు, తెవేళ్ళు పడుతుంది, అది మొత్తం దేశం అంతా తగలబడుతుంది. మనం నేచురల్ కెలామిటీస్ ఎలా వస్తున్నాయంటే మనం చేసే ఏదో పనుల వల్ల వస్తాయి. ఓపెన్గా చెప్పే విషయం. ఇప్పుడు బద్రీనాథ్ ఉంది, కేదార్నాథ్ ఉంది, అది లేదా హైడ్రాలిక్ పవర్స్ కోసం ప్రయత్నం చేస్తారు. అక్కడ నుండి పవర్ రాలేదు, ఫోర్స్ నేచురల్గా ఫోర్స్ పట్టబడుతుంది, దాంతో ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయాలని ఆ కొండ మీద ఈ కొండ మీద భగవంతుడు సృష్టించిన కొండలు అవి. అక్కడ హోల్ పెడతాడు, ఇక్కడ హోల్ పెడతాడు, దాని మీద బరువైన వస్తువు పెడతాడు, అక్కడ నుండి మిషన్ మొదలు పెడతాడు. ఇది ఎలా ఉంటుందంటే మనం మన ప్రకృతి మన దేవతని మన నీళ్లు అంటే మనం అన్ని గంగా యమున సరస్వతి అన్ని అమ్మవారి పేర్లు పెట్టుకున్నాం. అక్కడ పెడతాం మనం కాల్చడం వాళ్ళని బాధ పెట్టడం ఆ నదుల్ని నేచురల్గా వచ్చేవాడిని. ఎప్పుడేమో వాడి కోపం రావా, ఎప్పుడోచప్పుడు వస్తాయి. అవి ఏమో ప్రకృతితో వైపుజ్యం చూపిస్తాయి. అవి చేసేటి మనం చేసేవుతానా? సో ఇలాగా ఈయనవి శని కుంజుడు శని దృష్టి కుంజుడి పడింది, ఇక్కడ నేచురల్ కెలామిటీస్ అవుతాయి, రెండు రకాలు ఇబ్బందులు మన పడతాయని మొట్టమొదటి ఎపిసోడ్ నువ్వు చెప్పారు. ఒకటి నేచురల్ కెలామిటీస్, రెండోది యుద్ధం అన్నాడు. యుద్ధం గురించి మాట్లాడలేదు, నేచురల్ కెలామిటీస్ గురించి నేను మాట్లాడలేదు. నేను చెప్తూనే ఉన్నాను ఇవన్నీ నువ్వు మాట్లాడలేదు. కానీ మనకు అక్టోబర్ 6 తర్వాత చూస్తే వరుసగా దేశం అంతా మునిగిపోవాలని కనబడుతున్నాయి. 3 రోజుల క్రితం ఎప్పుడు బొంబాయి మొత్తం కరెంట్ లేదంటారు 24 అవర్స్. అంటే మనది క్యాపిటల్ ఎలాంటి క్యాపిటల్ అది? ఆర్థికమైన క్యాపిటల్, ఫైనాన్షియల్ క్యాపిటల్ అంటారు. లేదు ఓ రోజంతా ఇట్స్ ఫస్ట్ టైం అది అలా జరగడం, రోజంతా లేకపోవడం అంటారు 24 అవర్స్. నేను మన హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి. సో నేచురల్ కెలామిటీస్ ఎలాగ వస్తారా అంటే ఎవరికి చెప్పి రావు ఇలాగ వస్తాయి, మనం రెడీ చేసుకుంటాం అంటారు. అలాగే ప్రకృతి యుద్ధం కూడా అలాగే వస్తుంది. ఇందుకు ఎందుకు చైనా వాడితే మనకి యుద్ధం వస్తుందంటే రేపు యుద్ధం చేస్తే వాడు సిగరెట్ అడిగేటంటే మనం ఇవ్వలేదట, అది వాడు ఏదో వస్తే బీర్ అడిగట మనం ఇవ్వలేదట, వీడు కోపం తెచ్చి కొట్టుకున్నాడు, ఈ ఇంటి కొట్టుకున్నా కూడా మనకి యుద్ధం మొదలైపోయింది. 3వ ప్రపంచం అంటే 2వ ప్రపంచం ఎందుకు కూడా అలాగే జరిగింది. దాన్ని ఎవరో ఒక ఇస్తానం కాదని బట్టి యుద్ధం జరిగింది. అది మేల్ ఫీమేల్ అనుకుంటే ఏదనుకోండి, ఇప్పుడు చరిత్ర బోర్డు చెప్తుంది దాని నుంచి. సో వీటికి కారణం ఏంటంటే శని కుజుడు కలయక శని దృష్టి కుజుడి మీద పడ్డాము అనేది 5వ హౌస్లో జరుగుతాం కాబట్టి. ఆ 5వ హౌస్ అనేది పిల్లల విషయం కాబట్టి అది ఆడపిల్ల మగపిల్ల సంబంధం లేదు. అమ్మాయి పొగరబోదు అయిపోయింది, అబ్బాయి పొగరబోడు అయిపోయాడు, ఇట్స్ వెరీ బ్యాడ్ థింకింగ్. దోస్తులు నీకు అలా ఉండేప్పుడు నేనేం చేస్తాను? మరి మీ ఇంట్లో మీ పిల్లలకి అవుతుంది, అక్కడ పిల్లలు మిస్టేక్ అన్నాక ఇక్కడ అన్నాడు ఛాన్స్ లేదు. నేను నీ జాతకంలో నీ 5వ ఇంట్లో ఒక బాంబ్ పేలుతోంది అంటే 5వ ఇల్లు అంటే పిల్లలు. సో పిల్లలు ఎవడో కూడా పిచ్చి వేషాలు ఇస్తాడు, నీ మీద అవుతారు రివర్స్లో మాట్లాడతాడు. ఇప్పటివరకు తండ్రి కాబట్టి ఘోరం లేదా, తండ్రి అంటే నీకు ఇది లేదా, భక్తి లేదా, మాట మీద ఇది లేదా, ఇవన్నీ పక్కన పెట్టండి. మీ జాతకాలు మీ 5వ హౌస్ అలా ఉంది అనుభవించండి. ఇప్పుడు నేను చెప్పాను కాబట్టి జాగ్రత్త పడాను. వాడు ఏదో అడుగుతాడు, ఒరే ఇలా కాదురా, మనం డిసెంబర్ ఎలాగ కోవిడ్ ఉన్నాం కాబట్టి 5వ తేదీ కొనుక్కుండాలి, ప్రస్తుతం ఆర్థికంగా పరిస్థితి బాగాలేదు అసలు కదా, 2 నెలలు ఓపికగా ఉన్న వస్తుంది అది మేనేజ్ చేసుకురా అని చెప్పేసి కవర్ చేయగలిగితే, అలా కవర్ చేసుకుంటూ రాగలిగితే 8 డిసెంబర్ మీకు మీ అబ్బాయి మధ్య కూడా ఉండదు, అమ్మాయి మధ్య కూడా ఉండదు. అంటే మనమే బెండ్ అవ్వాలి, మనం బెండ్ అవ్వాలా అంటే అవ్వాలి తప్ప. ఎందుకంటే మన జాతకంలో పిల్లల ద్వారా తిట్టి తినేది ఉంది, మనం బెండైపోతే లేదు మన పిల్లలే కాదు. ఒక్కొక్కసారి ఎంత అద్భుతంగా ఉందంటే 5వ హౌస్ చాలా ఇష్టంగా ఉండే పిల్లడైనా సరే అలాగ తప్పదు దీని మీద. సో ఇది నేను చాలా ఓపెన్గా చెప్పిన విషయాన్ని,
ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు చెప్పండి. ఇంట్లో కోవిడ్ పుణ్యామని అందరు ఇళ్లలో కూర్చోవడం ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు. అదేదో నాకు ఏదో ఎక్స్పీరియన్స్ కాదు, ఉన్నమాట చెప్తారు ఇలా జరుగుతున్నాయి. ఓకే, సో మీరేం చేస్తారంటే ఈ యొక్క కుచుడు యొక్క వేడి ఇలాగా ఉంది, లగ్నాధిపతి కూడా రాజ్యాధిపతి వాడే కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం మొదలుపెట్టండి. పెడితే పిల్లలకి మీకు మధ్య రిలేషన్ స్పాయిల్ అవ్వడం ఉంటుంది, రిలేషన్ బాగుంటుంది. లేదా గురుమంత్రం అంటే దక్షిణామూర్తి కానీ లేదా గురుమంత్రం కానీ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం ఇదేదో చేయండి. చేస్తే ఏంటంటే మీ యొక్క అంతర్గతంగా ఉన్న కుజుడు ఏదైతే ఉన్నాడో కొంచెం చల్లబడతారు. అంటే అగ్నితత్వం మీ రాశ్యాధిపతి కుజుడే కదా, వాడు అక్కడ ఉన్నాడు కానీ మీ రాశ్యాధిపతి మీకు అగ్నితత్వం ఉంటుంది కదా, సో అది కొంచెం చల్లబడదు. చల్లబడబడినప్పుడు మీరు ఆలోచన శక్తి పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరిగితే పొరపాటు ఎక్కడ జరుగుతుందని తెలుస్తుంది, దాన్ని రెక్టిఫికేషన్ చేయడం ప్రయత్నించగలిగితే సక్సెస్ఫుల్ అని కనబడుతుంది. ద రిలేషన్ విల్ బి వెరీ గుడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. వీడు ఎక్కడ చూస్తున్నాడు లాభం మీద దబ్బకొడతా ఉన్నాడు, వాడు ఎక్కడ చూసాడు లాభం కూడా చూసాడు. మీరు ఇది కరెక్ట్ చేయకపోతే మీ లాభం కూడా దెబ్బతింటుంది. ఇది కుజుడు దృష్టి ఎక్కడ ఉంది అంటే మీకు 11th హౌస్ మీద ఉంది, మీ 12th హౌస్ మీద కూడా ఉంది. అంటే మీ ప్రాఫిట్ని లాస్ కొడతాడు, వెంటనే లాస్ మొదలవుతుంది. సో మీ ప్రాఫిట్ లాస్ ఇవంతా ఎక్కడో స్టార్ట్ అయిపోతుందంటే 5th హౌస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మీరు కరెక్ట్ డిసిషన్ తీసుకుని కరెక్ట్గా వ్యవహరించిపోతే పిల్లలతోని డెఫినెట్గా వాళ్ళు చేసే పని వల్ల మీకు వచ్చే లాభంలో నుండి నష్టాలు దిగిపోతారు. ఎంత సింపుల్గా కుజుడు ఆడుకుంటే చూడండి. చాలామంది ఇవి చిన్న ట్రిగర్ చెప్తాను ఇలాంటి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు, పిల్లల పేరు మీద ఏవో ఆశీర్వాదం చేస్తారు. వాళ్ళ పిల్లలంటే ఒకప్పుడు పిల్లలు, ఇప్పుడు కోసం 23-24 ఏళ్ళు వచ్చి ఉంటాయి అనుకోండి, ఫిక్స్డ్ డిపాజిట్ చేసే మర్చిపోయి ఉంటారు. మీరు చేసే ఇలాంటి పనులు ఏమైనా చేసి వాళ్ళ మీద ఈ టైంలో ఏమైనా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు ఆస్తి అంటే నేను నమ్ముతున్నాను. నేను 3-4 కేసెస్ చూశాను. ఒక కేసు నాకు డైరెక్ట్గా వచ్చింది 4 ఇయర్స్ బ్యాక్. పిల్లడు ఏదో ఆస్తి ట్యాక్స్ ప్రాబ్లం ఉందని పిల్లల పేరు మీద ఆస్తి పెడితే వాడు చదువుతుంది కాబట్టి చెప్పి నాన్నగారు తెలియకుండా బీరువాలో నుండి వాడు తీసుకుని వచ్చి ఇలాంటి కాంబినేషన్ ఉంటాయి. ఆ పేపర్స్ తీసుకుని వచ్చి ఆవిడకు మూడో వ్యక్తికి అనిపిస్తారు. అది ఆ ల్యాండ్ ఉందనుకున్నాను తండ్రి, నా దగ్గరకు వచ్చిన కేసు చెప్తున్నాను. మీరు పిల్లలు చేసి వాడికి ఎంత ఏజ్ అంటే 22 కూడా లేదు, కోపం వచ్చిందంటే వీళ్ళు అమ్మేసేట ఆ డబ్బులు ఎంత అది ఎంత పాడు 100 రూపాయలు అయితే వీడేమో 10 రూపాయలు అమ్మేసాడు. అమ్మేసి ఎంజాయ్ చేసుకుని వచ్చేసాడు. దాన్ని ఎలా తగ్గు తెలుస్తాను చెప్పండి. 10 రూపాయలకు వచ్చింది కదా అని పూర్వం కంటా చూసారా ఆ గ్యాంగ్స్ ఎవరుంటే వాడు ఏం చేశారు, కొనేసుకున్న చక్కగా కొనేసి వాడు 10 రూపాయలు ఇచ్చేసారు. వాళ్ళ పేపర్లు అక్కడికి మార్చేసుకోవాలి. తండ్రికి ఏం తెలియదు ఇది ఎప్పుడు జరిగింది అంటే ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఎంత నష్టం వచ్చుకోండి. ల్యాండ్ ఎంత ప్రాఫిట్కి వెళ్ళాలి, ఆ ప్రాఫిట్ మొత్తం లాస్లోకి వెళ్ళి వీడి చేతి రూపాయలు పెట్టలేదు. ఎవరోళ్ళు జరిగింది, పిల్లల వాళ్ళు జరిగింది. పిల్లడు ఎందుకు జరిగింది అంటే శని దృష్టి కుజుడి పడడం వల్ల అది ఆ స్థానం అనేది పంచమ స్థానం అవ్వడం. సీ హౌ బ్యూటిఫుల్ ప్లానింగ్ అది ప్లానెట్స్ చేస్తాం. మనం ఎంతో కష్టపడి దాచిన ఆస్తిని పిల్లల ద్వారా మనకు నష్టం చూపించి మన చేతికి ఏమంటకుండా మన నష్టం మన ఆస్తి మన చేతిలో పోయింది. అలాంటి సంగతి చూశాను కాబట్టి చెప్తున్నాను. హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్ సెల్ ఫోన్. సో మీకు ఏంటంటే పిల్లలతో జాగ్రత్త వ్యవహరించండి. ఈ ఒక 79 వాళ్ళేది అడిగి అని ఇచ్చాను కాదు, మనం కన్విన్స్ చేయడం ప్రయత్నించండి. సో మెనీ కేసెస్ నా దగ్గర వస్తే కన్విన్స్ చేయలేకపోతున్నాను. సో కన్విన్స్ చేయడం ప్రయత్నించండి. ఒక అడుగు బెండ్ అవడం నష్టం లేదు, మీకు సఫ్రీ విషయాన్ని చాలా రిస్క్ ఉంటుంది. ఇక్కడ పిల్లల మీద ఇక కాంబినేషన్ వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. వాళ్ళ ఒక ఆలోచనలో ఒక ఉధృత ఉంటుంది, దాంతో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటే మనకు తెలియదు, నష్టపోయేది మనమే. సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేసుకుంటే మీ మనసు చల్లగా ఉంటుంది. చల్లగా ఉంటే మీరు ఆ చల్లగా ఆలోచించి ఎలాంటి ప్లాన్ చేసి వాళ్ళ లైన్లో పెట్టాలో మీరు పెట్టగలుగుతారు. దాన్ని వాళ్ళు మీ మాట కూడా వింటారు. నేను పిల్లలు చదవడం చదవలేదు కదా, వాళ్ళు మీ మాట వింటారు. విన్నప్పుడు ఏంటంటే మీ లైఫ్లో పిల్లలతో ఇబ్బంది ఉండదు. డిసెంబర్ దాటిపోతే ఆల్ సక్సెస్ఫుల్. ఇది కుజుడు అక్కడ ఉండడం, కుజుడు పొరపాటు కూడా కలిగింది. ఇది ఇలా వచ్చాడు, ఇలా వచ్చాడు, వెనక్కి తిరిగి వచ్చాడు, వీడు ఎదురుకునేది చూస్తున్నాడు. ఆ కనెక్టివిటీ CO2 అంటాడు. CO2 అంటే CO2 అనేది అది ఎలా కాంబినేషన్ ఏంటంటే మన ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ కొన్నట్టు రెండు కలిస్తే CO2 అవుతుంది. అక్కడ బుధాదిత్య యోగం ఉంటాడు. ఇక్కడ రవి వచ్చాడు, ఇక్కడ బుధుడు వచ్చాడు, రెండు కలిస్తే బుధాదిత్య యోగం అంటాం. గజగేసి యోగం అంటాం. గురుడు చంద్రుడు ఇద్దరు కలిస్తే గజగేసి యోగం. ఈవిడ గురుడులాగా వచ్చాడు, చంద్రుడిలాగా వచ్చాడు, రెండు కలిస్తే గజగేసి యోగం. అంతే తప్ప అది దోషం కూడా అలాగే మొదలవుతుంది అక్కడ. అలాగే ఇండివిజువల్గా ఉంటే గురుడితో ప్రాబ్లమే, చంద్రుడితో ప్రాబ్లం లేదు. ఇద్దరు కలిస్తే యోగం. సింగిల్గా ఉంటే వాళ్ళ వల్ల యోగం లేదు. అలాగే కుజశైలి దృష్టి పడడం వల్ల ఈ యొక్క నష్టం జరుగుతుంది. లేకపోతే కుజులు ఒకటి అక్కడ ఉంటే ఇబ్బంది లేదు, శని దృష్టి పడకుండా ఉంటాయి. సో ఇంత వివరంగా ఎందుకు చెప్తున్నానంటే స్పెషల్లీ పిల్లలంటే ప్రేమ ఉన్నవాళ్ళే అంత తల్లిదండ్రులు కాబట్టి జాగ్రత్త చెప్పిన పాయింట్ అర్థం చేసుకుని చక్కగా ముందుకెళ్ళాలని ప్రయత్నించగలిగితే రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం బియ్య. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101,
సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 984-999-6444.